కర్నూల్ జిల్లా పాణ్యం మండలంలో సర్పంచ్ ఎన్నికలు దిగ్విజయంగా జరగడంతో గెలిచిన మండల సర్పంచ్లతో పాణ్యం ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి మాట్లాడుతూ పాణ్యం మండలంలో వార్డు నెంబర్ దగ్గర నుండి సర్పంచ్ వరకు ప్రతి ఒక్కరూ ప్రతి వార్డు సమస్యలను ప్రభుత్వ అధికారుల దృష్టికి తీసుకురావాలని కోరారు. ఈ ఎండాకాలం దృష్టిలో పెట్టుకుని పాణ్యం మండలంలో నీటి కొరత విషయమై డ్యాంను రెడీ చేస్తున్నామంటూ ప్రజలకు హామీ ఇచ్చారు. అనంతరం పాణ్యం మండలంలో నూతనంగా ఎన్నికైన వైఎస్ఆర్సీపీ సర్పంచ్ మేకల పల్లవి మాట్లాడుతూ పాణ్యం మండలంలో తనకు ఓటు వేసి గెలిపించిన మండల ప్రజలకు కృతజ్ఞతలు తెలుపుతూ ప్రతి కుటుంబంలో ఉన్న సమస్యలు తన సమస్యగా భావిస్తూ ప్రతి ఇంటి సమస్యను ప్రతి ఇంటికి తిరిగి తెలుసుకుంటానన్నారు. మొదటిగా నూతనంగా ఎన్నికైనటువంటి నా యొక్క ధన్యవాదాలు. మొదటిగా సర్పంచ్ ఉప సర్పంచ్ ది ప్రమాణ స్వీకారం మొదలు పెడదాం. వచ్చినటువంటి మండలం నాయకులకు కార్యకర్తలకు నా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. మా నాయకులకు కార్యకర్తలకు అభిమానులకు ప్రజలకందరికీ కూడా నా ఉదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. మాకు మా సర్పంచ్ను పల్లవి గారిని మంచి మెజార్టీతో గెలిపించిన ఈ పాణ్యం ప్రజలకు అందరికీ కూడా మొత్తం హైయెస్ట్ మెజార్టీ 3600తో 3318 ఓట్లు గెలిపించిన పాణ్యం ప్రజలకు అందరికీ కృతజ్ఞతలు తెలియజేశాం. ప్రజలు ఎంతో మా మీద అపారమైన నమ్మకంతో గెలిపించినారు కాబట్టి ఆ నమ్మకాన్ని ఎటువంటి పరిస్థితుల్లో పోగొట్టు పాణ్యం ప్రజలకు సంబంధించిన వరకు గ్రామానికి ఏం చేయడానికి అవకాశం ఉంటే ఖచ్చితంగా అన్నీ చేస్తాం. చేతనైనంత వరకు పేద ప్రజలకు ఇండ్లు కానీ లేకుంటే ఊళ్ళో డ్రైనేజ్ కానీ లేకుంటే డ్రింకింగ్ వాటర్ కానీ ఇవన్నీ కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా ఖచ్చితంగా మనం అంటే అన్నీ ఒకటేసారి అనుకున్నంత తొందర చేయలేకపోయినా కూడా ఖచ్చితంగా మన టైం పీరియడ్లో మొత్తం ఇప్పుడు ఈ అంటే ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా అన్ని పనులు పూర్తి చేయాలి. జాతీయ ఉపాధి హామీ పథకం కింద మనం ఈ గ్రామానికి సంబంధించిన రోడ్లు సిమెంట్ రోడ్లు డ్రైనేజ్ ఇవన్నీ కూడా చేస్తాం. ఎటువంటి పనులు అన్నిటికంటే కోరికలు తీసుకురావాలి. మనం సాగునీరు మీద రైతులకు అందరూ కూడా ప్రత్యేకమైన చర్చ మనకు ఈ పాలన సంబంధించిన లో లెవెల్లో కెనాల్ పోతుంది. దాన్ని తీసుకొచ్చి ఆల్రెడీ ముఖ్యమంత్రి దృష్టికి తీసుకుని దాన్ని హై లెవెల్లో తీసుకురానికి ఆల్రెడీ ఇంజనీర్లు వచ్చి కూడా చూసిపోయినారు. దాంతోపాటు ఇప్పుడు చెరువులో నీళ్లు నింపడానికి కొన్ని హోల్స్ వేస్తారు. దానివల్ల ఫ్యూచర్లో ఇబ్బంది ఉండకూడదనే ఉద్దేశంతోనే ప్రతి ఒక్క చెరువు కూడా మనం ఈ ఎస్ఆర్బీసీ కాలువ ద్వారా నీళ్లు అంటే ఇప్పుడు అవసరం అనుకుంటే ఆ చెరువు నింపేటట్టు అనవసరంగా నీళ్లు వేస్ట్ కాకుండా మొత్తం చేయడానికి కూడా ఖచ్చితంగా చేస్తాం. ఇక రాబోయే కాలంలో రైతులకు అందరూ కూడా సాగునీటికి ఎటువంటి ఇబ్బంది లేకుండా ప్రతి ఒక్క రైతు నేను ధైర్యంగా ఖచ్చితంగా నా కోరికల రిజర్వాయర్లు నీళ్లు నిలబెట్టేస్తాం. పాణ్యం నియోజక పాణ్యం మండలానికి సంబంధించిన ప్రతి ఒక్క రైతు కూడా నాకు ఎటువంటి ఇబ్బంది కోరికల రిజర్వాయర్లు నీళ్లు ఉన్నాయి నేను పంటలు పండించుకున్నాను ఒక భరోసాను ఖచ్చితంగా కల్పిస్తాను.